Check. Anna, man theater paddai poyindi. Seat lani marchi, DTH cheppiddamna. Vayasu ayipoyindani mee ammanu marustava? Entanna nuvvu? Sentiment theater ra, nee salahalu emvaddu, kayagadupu. Appo, Parameswaram taluku evaro vacharu? Parameswarama? Evadadu? Ade, mona nadi roddu meeda okanu lepesam kada, vaadi varasulanta. Aadiki thodu potharantna illu, intaki vishayam ento? Sare rammanu. Check. Anna, neetho aadatam chaala kashtam anna. Ani neeku telusu, easy anukunna vacharu villu. Namaskaram andi. Enduku? Maa illu akraminchukunnaru kada. దాని గురించి మాట్లాడదామని వచ్చాం. వాడికి మీకు ఏంటి సంబంధం? నువ్వు వాడరా? మేము ఆ పరమేశ్వరం గారి లీగల్ వారసులం. ఈ వారసుల వల్లే రా దేశం నాశనం అవుతుంది. ఏ సింహాచలం అప్పే కాదు అప్పు అప్పు అది ఇదిగా సింహాచలం ఈ ఆస్తి హక్కు చట్టాన్ని మార్చాలరా. దున్నేవాడిదే భూమిలా, దోచుకున్న వాడిదే ఆస్తి. ఎవడో సంపాదించిన ఆస్తికి మేమే వారసులం అంటూ పనికి మాలిన కొడుకులంతా వస్తుంటే ఎలా ఒప్పుకుంటాం? ఏరా, మీ అబ్బకి యావజ్జీవ శిక్షేస్తే వాడేడేళ్లు జైల్లో ఉండి ఆ తర్వాత కాలం తీరి చచ్చిపోయాడనుకుందాం. అప్పుడు మేమే వారసులం, మిగతా ఏడేళ్ల జైలు శిక్ష మేము అనుభవిస్తామని వస్తారా? నైస్గా తప్పుకుంటారు కదా. కానీ ఆస్తిపాస్తులుంటే మేమే వారసులం అని వస్తారా? ఆక్రమించుకున్న వాడిదే ఆస్తి అని ఈ మహానగరంలో చట్టం చేసి దాన్ని అమలు పరుస్తున్నాను. మీరెళ్ళొచ్చు. దాని విలువ సుమారు 2 కోట్లు, కనీసం 1 కోటైనా ఇవ్వండి. ఇవ్వకుంటే కోర్టుకు పోతాం. నీకు చెక్ అన్నా. మీ సంగతి ఏంటి? అది కాదు సార్, ఎంతో కొంత ఇస్తే. ఏంట కొంత? కోర్టుకు పోండ్రా, అక్కడ జడ్జి ఇస్తాడు. పోండ్రా, పడే పోండ్రా, 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 అప్పు చెప్పేస్తాడు, పోండ్రా. సింహాచలం, వీళ్ళకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదుగా? ఏ రౌండ్ లేదు, ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం. ఎందుకైనా మంచిదని. అయ్యో, వాళ్ళని భయపెట్టడానికని చెప్పి ఈయన కొట్టాల్సి వచ్చింది. ఏ, హాస్పిటల్ తీసుకెళ్ళరా అబ్బ, పోదా. ఏమ్మా అంజలి, ఇంటర్వ్యూ బాగా జరిగిందా? నాకు సీట్ కన్ఫర్మ్ అయింది నాన్న. ఏబీ సీడ్యూలు తెలియని వాళ్లకు నేను కూర్చున్న చోటు నుంచే ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తుంటే నువ్వు మాత్రం నా అవసరం లేకుండానే సీట్ తెచ్చుకున్నావు. నేను మీ అమ్మాయినని కాలేజీలో ఎవరికి తెలీదు, దయచేసి ఎవరికి చెప్పొద్దు నాన్న. శభాష్, వారసులంటే ఇలా ఉండాలరా, చిన్నప్పటి నుంచే నా బ్యాక్గ్రౌండ్ వద్దంటుంది. నాకు మిమ్మల్ని చూడాలని, ఊరికి రావాలనే ఉందమ్మా. అమ్మమ్మా, అమ్మా ఒక నిమిషం ఉండు, అంజలికి ఇస్తాను. హలో అమ్మమ్మా, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నాకేంటి, పొద్దున 300 మంది, సాయంత్రం 300 మంది, రోజుకి 600 మంది సైట్ కొడుతున్నారు. ఆ లెవెల్ కి అందంగా ఉన్నాను. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా. అయ్యో అమ్మమ్మా, తాతయ్యకి ఒక ముఖ్యమైన విషయం. అమ్మమ్మా, ఆయన వచ్చేసరి నేను తర్వాత మాట్లాడతా. మీ నాన్నే